अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतमुपास्महे श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री कमलाकराय नमः श्री गुरुभ्यो नमः। नमस्कार। मास फलितालु మిథున రాశి. మిథున రాశి వారకు ఈ నెలలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఆనందము, అభివృద్ధి, ఆదాయ మార్గాలు ఆశించటంలో చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సామాజికంగా కూడా గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. గతంలో మీరు చేపట్టి ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభించుకొని మీరు అనుకున్నటువంటి విధంగానే ఆ పనులను మీరు పూర్తి చేసుకోగలుగుతారు. గతంలో వేరువేరు అవసరాల కోసం దాచుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని మీరు ప్రస్తుతం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ముఖ్యమైనటువంటి వార్తలు వింటుంటారు, ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని రకాల కష్టమైనటువంటి పరిస్థితులు, శ్రమ ఉన్నప్పటికీ విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి కార్యక్రమాలను చేపట్టి వాటిని కొనుగోలు వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. విద్యా సంస్థలు, వ్యాపార సంబంధమైనటువంటి సంస్థలు, భారీ పరిశ్రమలకు ఈ నెలలో కొంత నెమ్మది నెమ్మదిగా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార సంస్థలు కావచ్చు, భారీ పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, విశేషంగా ప్రారంభమయ్యి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక కుటుంబంలోని పెద్దవారి యొక్క ఆరోగ్యం ఏదైతే ఉంటుందో, గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోయి ప్రస్తుతం మంచి స్థితికి చేరుకుంటాయి. పెద్దవారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతూ ఉంటుంది. సంతానరీత్యా కొన్ని రకాల సమస్యలకు ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఆరోగ్యాది విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సామాజిక గౌరవాలు కూడా పెరుగుతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల యొక్క జాగ్రత్తలు తప్పనిసరి అవుతూ ఉంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి కొన్ని రకాల వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క బంధువులు సహకరించడం లేదా ప్రోత్సహించడం ద్వారా, కొన్ని రకాల సలహాలు అందించడం ద్వారా వాటిని మీరు పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. తొందరపడి పెట్టుబడులు పెట్టడం, ఏదైతే లాభాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్న చోట కాకుండా వేరొక చోట పెట్టేటటువంటి పరిస్థితి అజాగ్రత్త వల్ల తలెత్తుతూ ఉంటుంది. అంటే మీరు కావాలని చేయరు, కానీ ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది, తర్వాత బాధపడుతూ ఉంటారు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఏ రంగాల్లో మీరు పెట్టుబడి పెట్టాలి, ఎలా ఉంటుంది భవిష్యత్తు అని చెప్పేసి కొంత దూరదృష్టితో కనుక ఆలోచించినట్లయితే మీకు చక్కగా జవాబు కూడా దొరుకుతూ ఉంటుంది. శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా పనులు చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి.